ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి ప్రేమించేవారికి అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళకి సమస్తం కూడా సమకూడి మేలు కలగడానికే జరుగుతున్నాయి అని చెప్పని వాక్యం చెప్తుంది. అట్లాగే ఫుట్ నోట్లో మనం చూస్తే కనుక మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాట అంతకి మేలు కలగడానికి దేవుడు సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తూ ఉంటారు. అయితే ఈ విషయం కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయడం కష్టం. ప్రత్యేకంగా మనం కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, అంటే కన్నీరే మనకి మిగిలినప్పుడు, చాలా వేదనకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, నలిగిపోతూ ఉన్నప్పుడు, మనకి ఫస్ట్ మనం దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉంటాం, వై లార్డ్, ఎందుకు నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఎంతగా భక్తి జీవితాన్ని కలిగి ఉన్నా, ఎంతగా నీ మీద ఆధారపడుతున్నా, ఇంకా ఎందుకు నాకు ఈ శ్రమలు, ఇంకా నాకే ఎందుకు ఈ కన్నీరు అని చెప్పని కొన్ని పరిస్థితులు మనం తట్టుకోలేని విధంగా మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఫేస్ చేయలేం. ఇక మాటలు రాకుండా కేవలం కన్నీరే మిగులుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది కూడా మేలు కోసమేనా, అసలు దీని వెనక ఏముంది, మనకు అనిపిస్తుంది ఆ పరిస్థితిని చూస్తే సమస్తం కూడా నష్టం, దానివల్ల మనకి లాభం ఏమీ లేదు, మనం కలిగి ఉన్నది మొత్తం కూడా కోల్పోయామనిపిస్తుంది. కానీ దాన్ని కూడా దేవుడు మేలుకరంగా మన కొరకు ఆయన మార్చడానికి సమర్థుడు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే గనక, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని కీర్తనకారుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన భక్తుల నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎప్పుడూ కూడా గొప్పగా ఉంటుంది. ఆయన ఆశ్రయించిన వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎప్పుడూ కూడా గొప్పగా ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే కనుక, సింహపు పిల్లలు లేమి గలవే ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం చెప్తుంది. ఆయన మనకి ఎప్పుడూ కూడా మేలు చేయడానికి ఇష్టపడతారు, అందుకని సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తారు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో కూడా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేశాను, కాబట్టి ఏది జరిగినా కూడా అది ముందున్న దానికంటే అధికంగా మనల్ని ఆశీర్వదించాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు కొన్ని పరిస్థితులని మన జీవితంలోకి అనుమతిస్తూ ఉంటారు. అయితే ఆ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు, మనం నలగొట్టబడుతున్నప్పుడు, ఇది నా మేలు కోసమే దేవుడు చేస్తున్నారు అని మనం యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది, ఏ పరిస్థితి అయినప్పుడు కూడా అది మన మంచి కోసమే, అది మన మేలు కోసమే దేవుడు మనకి సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఒక మంచి బిలీవర్స్ కుటుంబం ఏం చేశారంటే, వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కష్టపడి, అంటే ఆ దీవి నుండి వేరే ఏరియాకి వెళ్ళి, వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదన్నా ఒక మంచి ఉద్యోగం చేసుకుని మంచిగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా వారు తిని తినక చాలా డబ్బుల్ని పోగు చేశారు, చాలా డబ్బుల్ని దాచిపెట్టుకున్నారు. ఆ డబ్బుల్ని దాచిపెట్టుకున్నాక ఆ డబ్బులన్నీ అయ్యాక వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, ఇంట్లో ఉన్న 4 వ్యక్తుల కోసం కూడా మంచిగా టికెట్ కొనేశారు. ఆ పెద్ద ఓడకి టికెట్ కొన్నారు. ఆ సముద్రాన్ని దాటి ఆ ద్వీపం నుండి బయటకు వెళ్ళాలి, వేరే దేశానికి వెళ్ళాలంటే వారు చాలా ఎక్కువ, చాలా పెద్ద సముద్ర ప్రయాణాన్ని వారు చేయాలి. దానికి వారు ఆ పెద్ద ఆ షిప్ దానికి ఆ టికెట్ కొన్నారనమాట. కొన్న తర్వాత వీళ్ళు మంచి విలువ చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు రోజు, ప్రభు అక్కడికి వెళ్ళాలి, ప్రయాణంలో తోడుగా ఉండండి, మా వ్యాపారంలో తోడుగా ఉండండి, వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉన్నారు. తీరా ఇక 3 రోజుల్లో షిప్ వస్తుంది అన్నప్పుడు వీళ్ళకి సడన్గా రాబీస్ అనే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి ఆ రోజుల్లో మందు లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి రాకూడదు, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. దానికి మందు లేదు కాబట్టి వాళ్ళ ఇంటికే స్టిక్ ఆన్ అయిపోవాలి, ఎవరితో కూడా మాట్లాడకూడదు, బయటికి రాకూడదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ థర్డ్ డే షిప్ రానే వచ్చింది.
వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళతో పాటు ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరూ కూడా షిప్ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ కుటుంబం చాలా వేదన పడిపోతున్నారు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డామే, రెక్కలు ముక్కలు చేసుకున్నామే ఆ షిప్ టికెట్ కొనడానికి, ఇప్పుడు ఈ షిప్ వెళ్ళిపోతుందని చెప్పని చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ ఇంటి యజమాని తన విశ్వాసాన్ని సన్నగిల్లిపోయి, విశ్వాసాన్ని కోల్పోయి దేవుడి మీద కోపం పెట్టేసుకున్నాడు. ప్రార్థించడం మానేశాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావు? నేను కష్టపడ్డా నువ్వు చూసావు కదా, మరి ఎందుకు ఇలాంటి పరిస్థితిని నాకు అనుమతించావు? దీనిలో అసలు ఏమేలుంది అని చెప్పని ఆశ్చర్యపోయి దేవుడి మీద కోప్పడుతూ ఉన్నప్పుడు, అసలు ప్రార్థన చేయడం మానేసినప్పుడు సడన్గా కొన్ని రోజులకి ఆ దీపానికి ఒక వార్త వచ్చింది. ఏమనంటే ఆ షిప్ నీళ్ళల్లో మునిగిపోయింది. అడ్రస్ లేకుండా ఒక పెద్ద మంచు కొండ నది ఢీ కొట్టడం వల్ల ఆ షిప్ మునిగిపోయిందని ఆ వ్యక్తికి తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయి వెంటనే మోకాళ్ళ మీద కొప్పుకూలిపోయి, ప్రభువా, నా మేలు కోసం ఎంతోమంది చాలామంది వెళ్ళిపోయారని నేను బాధపడ్డాను, వాళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా నన్ను నా కుటుంబాన్ని ప్రత్యేకపరచుకుని మీరు మా కోసం దాచి ఉంచిన మేలుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామని కుప్పకూలిపోయి కన్నీరు విడిచాడు. మన జీవితంలో కూడా రకరకాల నలిగిపోయే పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికి కూడా, రకరకాల డిప్రెషన్ సిచ్యువేషన్స్ గుండా కన్నీరే మనకు ఆహారంగా మారిపోయినప్పటికి కూడా మన దేవుడు ఆ పరిస్థితులు మన మేలు కోసం ఆయన చేస్తున్నాడని మనం అంగీకరించి ఆయన స్తుతించాలి. కానీ దేవుని మీద మనం కోప్పడే వారంగా మనం ఉండకూడదు. ప్రతి పరిస్థితిని కూడా కాలమే మనకి సమాధానం ఇస్తుంది. రేపేం జరుగుద్ది అనేదాన్ని బట్టి మనం తెలుసుకుంటాం కాబట్టి మనం ఊరికే మాట్లాడేకుండా ప్రతి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించే వారంగా మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, సమస్తం కూడా సమకూడి మేలు కొరకే జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఈ వాక్య భాగాన్ని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. ఇక మా ఈ క్లిష్ట పరిస్థితుల్లో దీని తండ్రి పాటించడానికి కూడా కృప చూపించమని, ప్రతి పరిస్థితుల్లో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.